అమ్మడు, నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా, నేను రాను. నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా, నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. నేను ఎవరు అమ్మా? నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను, ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే. వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా, ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడతావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం అవిశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కూని కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మనమ్మని చంపింది నా భర్త. నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని, ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా. ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈయన్నే మనందరం అపార్థం చేసుకున్నాం. నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో. ఇప్పుడు కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరా, నిన్ను తప్పకుండా ఇడిసి పెడతాను. అయ్యా, తలుపులన్నీ మూసేస్తున్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. నానా, నువ్వు నూరేడు సన్నగా బతకాలా. పెద్ద పెద్దని బాగా చూసుకోరా. మనం పేదోళ్ళమని ఒక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డావు, నేను ఆశపడ్డాను. కానీ ఆస్తి కోసం అక్కనే మన అక్కనే చంపావని నాకు తెలీదు. నీ తోడబుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా. అందుకే నన్ను క్షమించండి అయ్యా. శివరాత్రి.
మాత్రే.